మంచిర్యాల జిల్లా మందమరిలో నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయం అందిస్తున్నారు. పెద్దపల్లి టీడీపీ అధ్యక్షులు సంజయ్ కుమార్ మందమర్రి మున్సిపల్ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న భూమక్క అనే వృద్ధురాలకు నిత్యావసర సరుకులతో పాటు వైద్యానికి సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక అదే వాటిలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మరో వృద్ధురాలకి కూడా ఆర్థిక సహాయం అందించారు. కుల మతాలకు అతీతంగా సేవ చేయడమే తన లక్ష్యమని సంజయ్ కుమార్ తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలని ఏ రకంగా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి ఏకైక ఆలోచనతో ముందుకు పోతున్నాను. నాకు పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, ఈ తల్లికి చాలా చాలా బాధ ఉండి ఆమెకి ఎంతో పెద్ద జబ్బు ఉన్నది, చెవులు వినబడాలి, మరి తినడానికి తిండి లేదు, మరి తల్లిని ఆదుకోవాలి, ఏ రకంగా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి గతంలో కూడా ఈ తల్లిని మేము ఆదుకోవడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ మా దృష్టికి వచ్చినందుకు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొంచెం ఆర్థిక సాయం కూడా వారికి చేయడం జరిగింది. నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ధనవంతులు, రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు, మేధావులందరూ ముందుకు రావాలి. మీకు ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా వచ్చి ఇట్లాంటి కుటుంబాలను మీరు ఆదుకోవాలని చెప్పి మనసా వాచ కర్మేన మీ అందరినీ మీడియా ద్వారా మీ అందరికీ మెసేజ్ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ తల్లులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిసారి చెప్తున్నాం, మాకు సమాచారం ఇవ్వండి, మాతో తోచినంత సాయం చేస్తామని చెప్పి మరొక్కసారి మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఒకటో వార్డులోని మందమరి మున్సిపాలిటీలోని మేడి వెంకటలక్ష్మి కేకటు ఏరియాలో అనారోగ్యంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ లేనిపోని సమస్యలన్నీ వచ్చినా కూడా కనీసం అధికార పార్టీ నాయకులు కానీ మరి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఇట్లాంటి పేదవాళ్ళు నేను కేకే టూలో చూస్తున్నాను, మందమరిలో వార్డు వార్డు బస్తీ బస్తీకి తిరిగి చూస్తున్నాను, కానీ ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు వచ్చి పేదవాళ్ళని ఆదుకున్న దాఖలాలు లేవు. ఎంతసేపు ఓట్ల కోసం వచ్చినప్పుడు జై నాయకుడు అనుకుంటాను, మందు తాగిపించి ఓట్లు వేయించుకునే పరిస్థితి తప్పితే తర్వాత నుంచి ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు ఆదుకునేలేదు. మేము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇట్లాంటి తల్లులకు కానీ, అన్నలకు కానీ, అక్కలకు కానీ, చెల్లెలకి, ఎవరికి చిన్న ఆపద వచ్చినా కూడా మా వాళ్ళు మాకు సమాచారం ఇస్తే మాతో తోచిన సాయం మేము చేస్తున్నాం. కనుక తల్లి, నీకు నేను పెద్ద సాయం చేయలేని పరిస్థితులు ఉన్నా కానీ నీ మందుల ఖర్చుకో, నీ ఇంటి ఖర్చులకో కొంత ఆర్థిక సాయం చేయడానికి మేము రావడం జరిగింది. దాని భాగంగానే నీ చేతిలో పెట్టుకో, ఇక నాతో అయిన సాయం నేను చేస్తున్నాను. ఇంకెవరైనా ముందుకు దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వచ్చి నేను పోటీ చేస్తా అని చెప్పి డబ్బుల సంతలు పట్టుకొని వచ్చి ప్రజల ముందుకు వస్తారే, మరి వాళ్ళ పేదవాళ్ళ కోసం ఎందుకు రావట్లేదని చెప్పి వారిని కూడా నేను ఈ యొక్క మీడియా సాక్షిగా వారందరికీ తెలియజేస్తూ, అవలారా అక్కలారా, పనిచేసే నాయకుడు ఎవరు, ప్రజల్లో ఉండే నాయకుడు ఎవరు, ఇప్పటికైనా మీరు ఆలోచించి వారికి గుర్తింపిస్తే రేపు మీకు మేలు జరుగుతుందని చెప్పి మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన ఈ అవ్వకు, మరి ఈ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.